ಮೂಲ ನೀರ್ ಮೂಲನ చెప్పు కేవీపీఎఫ్ వర్ధిలని ఆత్మకారం సమరత్వ కుల నిర్మూలన ఈరోజు కేవీపీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికి గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కేవీపీఎస్ అక్టోబర్ 2 1998లో ఏర్పడింది. ఇప్పటికీ 22 గడుస్తూ ఉంది. 23 ఈరోజు అడుగు పెడతా ఉన్నాం. కేవీపీఎస్ ఏర్పడప నుంచి ఇప్పటిదాకా అనేక పోరాటాలు, దళిత మైనారిటీ సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన చరిత్ర కేవీపీఎస్ ఉంది. గ్రామాలలో 20-30 సంవత్సరాల కింద చూసుకుంటే గ్రామాలలో ఇప్పటికీ ఎస్సీలకు ఎస్టీలకు దేవాలయ ప్రవేశం లేని పరిస్థితి ఉంది. గ్రామాల్లో ఎవరైనా దళితులు చేయాలంటే కూడా 2 గజాల పద్ధతి కొనసాగుతూ ఉండే ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా 2 గజాల పద్ధతి వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశాలు దళితులకు కల్పించాలని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన చరిత్ర కేవీపీఎస్ ఉంది. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా ఎస్సీ సప్లాన్ సాధించినాము. దాని మీద నిరాహార దీక్ష చేసి బీవీ రాఘవ ఆధ్వర్యంలో కూడా అలాగే ప్రతి గ్రామంలో దళిత మైనారిటీలకు ఎస్సీ సిబిసి అందరూ కూడా శ్మశానాలకు ఉండాలని చెప్పి 1230 జీవో ప్రకారంగా జీవ సాధించిన పరిస్థితి ఉంది. ఆ జీవో ప్రకారం ఈరోజు గ్రామాలకు కూడా అందరూ కూడా శ్మశానాలకు ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఉన్న చట్టాల మొత్తం నీరు గారుస్తూ ఈరోజు బీజేపీ పాలిత ప్రాంతాలలో దళితుల మీద, మైనారిటీల మీద హత్యలు అత్యాచారం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ సెప్టెంబర్ నెలలో 5 ఘటనలు ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ జరిగిన పరిస్థితి ఉంది. 5 అమ్మాయిల మీద అత్యాచారం చేసి చంపిన పరిస్థితి ఉంది. అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా అమ్మాయిని తీసుకుపోయి బంధువులకు అప్పగించకుండా ఆ పోలీసులు రాత్రి తీసుకుపోయి ఆ అమ్మాయిని దానం చేసే పరిస్థితి ఉంది. ఇంత దుర్మార్గం ఉత్తరప్రదేశ్ ఇంత దుర్మార్గం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాని మీద కూడా ఉత్తరప్రదేశ్లో మీడియా కూడా, అక్కడ ఉన్న మీడియా, ఏబీపీ మీడియా కూడా మహిళలు కూడా దాని మీద చిత్రించి మొత్తం సోషల్ మీడియా పెడతా ఉంటే వాళ్ళ మీద కూడా మీడియా మీద కూడా పోలీసులు దాడి చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రజాస్వామ్య హక్కులను కలరాసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. దేశంలో ఉన్న నరేంద్ర మోడీ కూడా దానికి తొత్తుగా వెళ్ళిన పరిస్థితి ఉంది. దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఏమంటే రాజీనామా చేయాలి, ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేయాలని కేపీఎస్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కేపీఎస్ కూడా అన్ని సమస్యల మీద పనిచేస్తూ ఉంది. కాబట్టి కేపీఎస్ దినోత్సవ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఉద్దేశిస్తూ మాజీ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి, ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు పి మల్లేశ్. 23వ వసంతం శుభాకాంక్షలు. కేవీపీఎస్ సంఘం ఏర్పడ్డ సందర్భంగా బైక్యాత్రలో పాల్గొన్నటువంటి కేవీపీఎస్ మిత్రులందరూ కూడా నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మైపాల్ గారు ఇప్పటిదాకా చాలా విషయాలు కూడా మాట్లాడారు. సంఘం ఈ రాష్ట్రంలో, దేశంలో కులవివక్షత, అంటరానితనం బాగా పెరిగిపోతూ ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద బాగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది నశించాలి, సమాన హక్కులు ఉండాలి అని చెప్పి సంఘం ఏర్పడ్డది. ఆ సంఘం ఏర్పడ్డ నుండి చాలా కార్యక్రమాలు, చాలా పోరాటాలు దళితుల పక్షాన ఉంటూ పోరాటం చేసినటువంటి సంఘం కేవీపీఎస్ అనేది చెప్పవచ్చు. మిగతా సంఘాల కన్నా కేవీపీఎస్ సంఘం వాస్తవంగా వాస్తవ రూపంలో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంఘం కేవీపీఎస్. ఆ సంఘంలో చాలా పోరాటాలు జరిగినటువంటి తీరైతే ఉన్నది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దాదాపు 1400 కిలోమీటర్ల సైకిల్ యాత్రలో తిరిగినటువంటి చరిత్ర కేవీపీఎస్ సంఘానికి ఉన్నది. అప్పుడు బీవీ రాఘవులు గారు కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఈ జిల్లాలో అడుగడుగున అంటరానితనం, ఒక గ్రామంలో ఒక బోరింగ్ ముట్టనిస్తలేరంటే ఆ బోరింగ్ను ముట్టినందుకు ఆ బోరింగ్ను ఎంట ఊపేదాన్ని పీకేసినటువంటి చరిత్ర ఇక్కడ ప్రాంతంలో ఉన్నది. ఒక బాయిలో దళితులను ముట్టనిస్తలేరంటే ఆ బాయిల బొక్కెనే చేసి చేరిన తర్వాత ఆ బాయిలో 2 లీటర్ల పత్తి మందు పోసినటువంటి చరిత్ర ఈ ప్రాంతంలోనే ఉన్నది. ఈ కులవివక్ష మాత్రం విచ్చలవిడిగా
బాగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈ ఆరేళ్ల కాలంలో ఇప్పటిదాకా మాట్లాడినట్టు ఆరేళ్ల కాలంలో ఈ కులవివక్షత బాగా విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ఆద్యం పోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాలకు సంబంధించింది ఉన్నది. దాంట్లో భాగమే ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఘటన మనందరం కూడా భావించవచ్చు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వాస్తవంగా దాదాపు 10 మంది దళిత మహిళలను అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనలు ఉత్తరప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నది. కానీ దాని మీద మాత్రం అక్కడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు, అక్కడున్నటువంటి మంత్రులు మాట్లాడడం లేదు, దాని మీద ఈ మీడియా కూడా అంత ప్రభావితంగా చూపించే పరిస్థితిలో లేదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వ పాలించేటటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఈ రాష్ట్రాలలో మాత్రం దళితుల మీద, వెనకబడ్డటువంటి కులాల మీద, మహిళల మీద అగమ్య గోచరంగా దుర్మార్గంగా దాడులు జరుపుకున్నటువంటి చరిత్ర అయితే చూస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సిగ్గులేని ముఖ్యమంత్రి, ఇమీడియట్లీ రాజీనామా చేయాలని చెప్పి పెద్ద పెద్ద మేధావులు అంతా కూడా చెప్తా ఉన్నారు. ఆయనకు మేధావులు చెప్పినా ఇంకెవరు చెప్పినా ఆయన సోది సొల్లు ఒకటే తప్ప ఇంకోటి కాదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో అక్కడ ఉన్నటువంటి జనాలకు ఆధార్ కార్డు లేదు మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి పశువులకు ఆధార్ కార్డు ఉన్నది, అక్కడ ఉన్నటువంటి మనుషులకు అంబులెన్సులు లేవు మిత్రులారా, అక్కడ ఉన్నటువంటి పశువులకు అంబులెన్సులు ఉన్నాయి గమనించాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో పశువులు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం రాతలు రాసుకుంటాం, మేము కూడా సంతోషపడతాం రాతలు రాసుడు, కానీ అక్కడ ఉన్న మనుషులను కూడా మనుషులుగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. కానీ మనుషులను మాత్రం పశువులు లెక్క చేస్తే నీకు పశువులు ఓట్లు వచ్చినాయా, మనుషులు ఓట్లు వేసినాయా, నీవు ముఖ్యమంత్రి ఎట్లయినావు, ఒక రాజ్యాంగ బంధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రివి, మనుషులను మనుషులుగా చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదంతా మనిషి మనుషులు దూళ్ళు మాత్రం మనుషులు, మేము మా ఏజెండానే అమలు చేస్తాం, ఈ దేశాన్ని ఏమైనా చేసి కాషాయకరణం చేస్తామని చెప్పే పద్ధతిలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, బీజేపీ పెద్దలారా మీరు కూడా గమనించాలి. ఇప్పుడు ఒక మహిళ అత్యాచారం చేసి నడుములు నరికి, మెడ నరికి, కండ్లు వీకి హాస్పిటల్లో వేసి చంపిన తర్వాత ఆ శవాన్ని ఇంటికి ముట్టించకుండా పోలీసు పెద్దలే యథార్థంగా దగ్గరుండి మంటలు పెట్టి కాల్ చేస్తుంటే అసలు అక్కడ సమాజం ఉందా, లౌకిక రాజ్యమా, ఇది దొంగల రాజ్యమా, రాష్ట్ర దేశంలో రాజ్యాంగం కొనసాగుతుందా, మనుధర్మం కొనసాగుతుందా అనేది అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు భారతదేశంలో మరో తప్ప మనుధర్మ శాస్త్రాన్ని పాలించాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం అనుకుంటుంది. కాబట్టి ఆ రాష్ట్రంలో జరిగినటువంటి దళిత మహిళల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అది కొనసాగించకుండా అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా శ్రద్ధ తీసుకొని పేద ప్రజల మీద దాడులు జరగనీయకుండా ఆ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉరిదీయాలని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, అందరు ఎవరేమి దద్దమల లెక్క లేరు, రాబోయే రోజుల్లో పెద్ద పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒకవేళ భయం లేకపోతే ఆ ఘటన చూడడానికి పోయినటువంటి ప్రతిపక్ష నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, దళిత సంఘ నాయకులను, అంబేద్కర్ సంఘ నాయకులను అక్కడ కోనేయడం లేదు. ఎందుకు కోనేయడం లే, నీ సిగ్గు ఏమైనా పోతుందని చెప్పే పద్ధతితోటి ఈరోజు పోలీసులతోటి బెదిరింపులు చేస్తున్నటువంటి ఘటన చూస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడ జరుగుతున్న దాడులు మాత్రం తీవ్రంగా యావత్ ప్రపంచం, ఇతర మీడియా, ప్రపంచ దేశాల మీడియానే వ్యతిరేకిస్తున్నది. భారతదేశంలో కులవివక్షత అంటరానితనం విలయతాండం చేస్తుంది, ఇది అన్యాయం ఏ దేశంలో లేదు, భారతదేశంలో మాత్రం ఉన్నది కులవివక్ష. కాబట్టి దీన్ని అంతమొందించాలని చెప్పి అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు సిగ్గుపడుతున్నాయి మన భారతదేశాన్ని చూసి. కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రికి ఏం సిగ్గు లేకుండా యథార్థంగా ప్రజాధనాన్ని అంత సర్వనాశనం చేసి, లూటి చేసి కోట్లాది రూపాయలు ఆయన పయనాలకే ఖర్చు పెడుతున్నటువంటి తీరు కనిపిస్తున్నది. ఈరోజు ఎస్సీ సప్లాన్కి సంబంధించి పెద్ద పోరాటాలతోటి అది చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటి కూడా పక్కదారి మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దళిత బస్సీలు మాత్రం ఇక్కడ అభివృద్ధి చెందడం లేదు, దళిత యువకులకు ఉపాధి లేదు, దళిత యువకులు ఎక్కడన్నా అప్లై చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి లోన్లు రానటువంటి పరిస్థితి ఉన్నది. ఎవడో పెట్టుబడిదారుడు కంకర మిషన్లు కొనుక్కుంటే 50 కోట్లు ఇస్తాడు, ఎవడో పెట్టుబడిదారుడు దవాఖాన్లు పెట్టుకుంటే కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి తీరు ఉన్నది. 1 లక్ష రూపాయలు అప్లై చేసుకున్నటువంటి దళిత యువకునికి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దళితుల మీద ఏ రకంగా ప్రేమ ఉన్నది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు అనేది కూడా ఈ సందర్భంగా యువత అంతా కూడా ఆలోచన చేయాలి, ఈ ప్రభుత్వాలను గమనించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఈ వివక్ష అనేది విలయతాండం చేస్తుంది. కాబట్టి ఈ వివక్ష మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలి. ఖబర్దార్నా మతోన్మాద గుండెల్లారా, ఈ రకంగా చేస్తే మంచిగుండదనే పద్ధతిలో మనందరం కూడా హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు. అందుకోసమే ఈ యాత్ర, బైక్ యాత్రలో పాల్గొన్నటువంటి మరోసారి అందరికీ, మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులారా. ఈ యొక్క కేవీపీఎస్ ఆవిర్భవించి 22 సంవత్సరాలు ముగుస్తూ ఉంది. 23వ సంవత్సరంలోకి మనము అడుగు పెడుతూ వచ్చినాం మిత్రులారా. పెద్దలందరూ
చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చినాం. కేవీపీఎస్ వచ్చిన నుంచి కేవీపీఎస్ యొక్క పోరాటాల ద్వారా అనేకమైనటువంటి సాధించుకుంటూ వచ్చినాం. ఉన్నయ కమిషన్ వచ్చింది, ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ వచ్చింది, అదేవిధంగా అనేక రకాలటువంటి ఉద్యమాలు చేసి పేద బడుగు బలహీన వర్గాలు ముస్లిం మైనార్టీలకు కూడా ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్యాయం ఎక్కడ జరుగుతూ ఉంటుందో కేవీపీఎస్ నాయకులు కేవీపీఎస్ కార్యకర్తలు ఆ చోట ఉన్నారన్న విషయాన్ని మేమందరికీ మీకు మనవి చేస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా మనవి చేస్తూ ఉన్నాం. కేవీపీఎస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో ఉన్నారు, జిల్లాలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, పట్ల పోరాటానికి మేమందరం ఉన్నాం. ఏదేమైనా ఇక్కడ ఏ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా ఇక్కడ ఏ అన్యాయం చేసినా ఖచ్చితంగా పోరాటం చేస్తాం, ఇక్కడ పోయినా జైలుకు వెళ్ళే కూడా తయారున్నామని కూడా చెప్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, కేవీపీఎస్ మీకు అండగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతవరకు వచ్చినందుకు మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాను.